हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु श्रावणी। ఈ రోజు వీడియోలో ఆల్రెడీ మనకి వర్షాకాలం స్టార్ట్ అయిపోయిందండి. సో ఎవరైనా కొత్తగా సీడ్స్ వేసుకోవాలనుకున్నా సో ఇదైతే కరెక్ట్ టైం అన్నమాట. సో మాకైతే వర్షాలు ఆల్రెడీ 1 వీక్ నుంచి స్టార్ట్ అయ్యాయి. సో ఇంకా కొంచెం అంటే ఈ 2-3 డేస్లో సీడ్స్ అనేవి వేయాలి. సో ఉన్న మొక్కల్ని కూడా ఇప్పుడు మన వర్షాకాలం అంటేనే సో అన్ని రకాల మొక్కలు వేసుకోవచ్చు. దాంతోపాటు ఈ వర్షాకాలంలో ఎక్కువగా డిసీజెస్ అనేవి మొక్కలకి చాలా రకాలు వస్తుంటాయండి. ఇంకా ముఖ్యంగా మనం ఏదైనా నారు పోసుకునేటప్పుడు, చిన్న చిన్న విత్తనాలు వేసేటప్పుడు నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసింది, వర్షాకాలంలో మనం ఏమైనా లీఫీ వెజిటబుల్స్ వేసినప్పుడు చిన్న చిన్నవి ఆకు తినే పురుగులు చాలా వరకు వస్తుంటాయి. అలాగే మనం ఈ నారు పోసుకున్న మొక్కలు మనం మార్నింగ్ చూసినప్పుడు బాగానే ఉంటాయి, మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి ఆకు అంతా కొంచెం తినేసినట్టు అలా కనిపిస్తూ ఉంటాయి కదా. సో ఈ వర్షాకాలంలో మనం ఖచ్చితంగా కూడా ఫర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉండాలి. సో మనం కంటిన్యూగా కూడా ఫర్టిలైజర్స్ అనేవి వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఇవ్వాలండి. సమ్మర్లో అనుకోండి, సో మనం ఇవ్వకపోయినా ఎక్కువగా పురుగులు అంత మొక్కలను తినేవి అంత ఏమీ కనిపించవు కూడా ఎక్కువగా. ఈ వర్షాకాలం వింటర్లో బాగా కనిపిస్తుంది, అది కూడా ఈ వర్షాకాలం అయితే చాలా బాగా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అందుకోసం వీక్లీ వన్స్ ఒక్కొక్క వారానికి ఒక్కొక్కలాగా మనం ఫర్టిలైజర్స్ మార్చిస్తూ ఉంటే సో మొక్కలు అనేవి అంత పాడైపోవండి. మనం వదిలేస్తే ఏమవుతుందంటే అవి ఎక్కువ అయిపోయి సో మొక్కలు అనేవి చాలా వరకు పాడైపోతాయి. సో అన్నిటికంటే ముందు మనం యూజ్ చేయాల్సింది వీక్లీ వన్స్ అయినా వర్షాకాలం అయినా అది ఏ సీజన్ అయినా. సో ఈ మిలీబగ్స్ అనేవి మనకి వర్షాకాలంలో ఎక్కువగా కనిపిస్తాయి, ఎక్కువగా ఈ మందార చెట్లకి, గులాబీ చెట్లకి. సో చాలా వరకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. సో ఆల్రెడీ నాకు మందార చెట్లుగా ఉన్నాయి, సో పట్టించుకోకపోతే అయిపోతాయి. నేను కింద లాన్లో ఉన్న మొక్క అయితే మొన్న ఊర్లో లేను కదా, ఊర్లో లేనప్పుడు సో చాలా ఎక్కువగా అటాక్ అయ్యాయి అన్నమాట. ఇక్కడ మనకి చూసారు కదా ఈ వైట్గా కనిపిస్తున్నాయి కదా, ఈ మిలీబగ్స్ అనేవి మనం వదిలేస్తే మాత్రం మొక్క చనిపోతుందండి ఖచ్చితంగా కూడా. సో ఇవి తక్కువగా ఉన్నప్పుడే మనం నార్మల్గా దీన్ని తీసేయాలి. ఏదైనా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నప్పుడే ఒక క్లాత్తో కానీ చేయితో కానీ తీసేయాలి. సో అందరూ నచ్చకపోవచ్చు మేబీ. అలాంటప్పుడు ఏంటంటే మనం రోజు వాటరింగ్ ఈవినింగ్ వాటరింగ్ చేసేటప్పుడు ఫోర్స్గా పైప్తో వాటరింగ్ చేస్తే చాలా వరకు పోతాయండి. సో అలా పోయినా కూడా అవి మళ్ళీ వస్తూనే ఉంటాయి అన్నమాట. సో ఇవి ఎందుకు ఎక్కువగా అటాక్ అవుతాయి అంటే మొక్కలో ఉన్న షుగర్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని తీసుకోవటానికి ఈ మిలీబగ్స్ అనేవి మనకి ప్రతి మొక్కలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీటిని ప్రొటెక్ట్ చేయడానికి చీమలు కూడా అండి, చాలా వరకు మీకు చీమలు కూడా కనిపిస్తూ ఉంటాయి. సో మిలీబగ్స్ ఎక్కడుంటే ఖచ్చితంగా చీమలు కూడా ఖచ్చితంగా ఉంటాయండి. సో వీటిని ప్రొటెక్ట్ చేస్తూ ఈ చీమలనే ఉంటాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మిలీబగ్స్ ఏదైనా మొక్క అటాక్ అయినప్పుడు మనం ఖచ్చితంగా కొంచెం వాటిని ఆ మొక్కని కొంచెం వేరే మొక్కల నుంచి దూరంగా పెడితే బెటర్. లేదు కొంచెం ఉన్నాయి కాబట్టి మనం ఆ స్టార్టింగ్ స్టేజ్లోనే వాటిని తీసేస్తే సో మొక్క అనేది పాడైపోకుండా ఉంటుంది. సో వీటికి బెస్ట్ రెమెడీస్ అనేవి ఇప్పుడు చెప్తాను. సో వీటికే కాదు ఎలాంటి వేరే పురుగులు మీకు ఏమైనా కనిపించినా, కొంచెం ఆకు తినే పురుగు కానీ ఏమైనా వేరే కలర్ ఎపిడ్స్ టైప్ ఏమైనా కనిపించినా కూడా సో యూజ్ చేయండి, మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో మిలీబగ్స్కి అయితే నేను చాలా వరకు యూజ్ చేసిన మెథడ్ అయితే మీకు చెప్తా. ఏదైనా ఒక దీంట్లో ఒక ఫోలియర్ స్ప్రే లాగా మనం యూజ్ చేస్తాం కదా, సో ఇదైతే 2 లీటర్స్ బాటిల్ అండి. సో దీంట్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూ, సో మీరు ఏ షాంపూ అయినా యూజ్ చేయండి నో ప్రాబ్లం. దీంట్లో ఈ షాంపూని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇది మిలీబగ్స్ ఉన్నప్పుడే కాదండి, లేనప్పుడు కూడా మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు, ఉంటే మాత్రం బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి. సో వాటికి అవి ఏంటంటే ఇవి మనం స్ప్రే చేయగానే ఒక రోజు తర్వాత అలా మొక్కకి అతుక్కుపోయినట్టు మనకి కనిపిస్తాయి అన్నమాట. సో దీంట్లోనే కొద్దిగా హ్యాండ్ వాష్ లిక్విడ్, ఏదైనా సరే మీరు యూజ్ చేసే హ్యాండ్ వాష్ లిక్విడ్ కొంచెం. సో దీన్ని బాగా మిక్స్ చేసుకొని మనం ఫోలియర్ స్ప్రే లాగా యూజ్ చేసుకోవాలి. మిలీబగ్స్కి అయితే ఇది బెస్ట్ అండి. సో ఇది మీరు ఇంకా నైట్ పూట స్ప్రే చేస్తే ఇంకా మంచిది. సో నైట్ పూట మాకు ఇక్కడ ఏంటంటే రోజు కొంచెం ఈవినింగ్ వర్షం పడుతున్నట్టు అనిపిస్తుంది, సో అందుకని నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. మనం ఈ సోప్ లిక్విడ్ అండ్ ఈ షాంపూ మిక్స్ చేసి వేసుకున్నది. ఇది ఏంటంటే ఇవి మనం స్ప్రే చేయగానే చూసారా వాటిలో రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో అవి ఏంటంటే కొంచెం ఇలా వెంటనే పడిపోవడం లేకపోతే చనిపోవడం లాంటిది జరుగుతుంది.
సో మనం ఇలా ఏంటంటే ఒక డైలీ ఒక 2-3 times చేస్తే సో మిల్లీ బగ్స్ నుంచి చాలా వరకు మొక్కల్ని ప్రొటెక్ట్ చేస్తామండి ఖచ్చితంగా కూడా సో సింపుల్ సొల్యూషన్ కదా ప్రతి ఇంట్లో ఉండే రెండు వస్తువులే సో దీనికోసం పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు సో నాది కింద లాన్లో ఉన్న మందార మొక్కకైతే చాలా వరకు వచ్చాయండి మొన్న నేను ఊరు వెళ్ళేటప్పుడు ఏం చేశాను అది ఎంత స్ప్రే చేసినా కూడా అది అంటే చాలా ఎక్కువగా అయిపోయాయి అన్నమాట మొక్క అంతా సో మొక్క టోటల్గా కట్ చేసేసాను ఫస్ట్ బ్రాంచెస్ మొత్తం మొక్క అంతా కట్ చేసేసాను సో ఇప్పుడు మళ్ళీ మొత్తం అంతా కూడా చిగుళ్ళు అనేవి స్టార్ట్ అయ్యాయి అన్నమాట సో మీకు ఎక్కువ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మొక్కని దూరం పెట్టేయండి లేకపోతే బ్రాంచెస్ అనేవి టోటల్గా కట్ చేసేయండి మనం అలానే వదిలేస్తే మాత్రం ఇంకా మొక్క చనిపోతుంది ఖచ్చితంగా కూడా సో ఇది అన్ని రకాలుగా యూజ్ అవుతుందండి ఎక్కువగా ఏంటంటే మిల్లీ బగ్స్కి ఎక్కువగా బాగా పనిచేస్తుంది అన్నమాట సో నేను పర్సనల్ చాలా వరకు యూజ్ చేశాను సో ఇదైతే కొంచెం రిజల్ట్ మంచిగా కనిపించింది సో అందుకనే ఇదే ఎక్కువగా యూజ్ చేస్తాను మిల్లీ బగ్స్ ఎప్పుడైనా ఎక్కువగా ఉంటే మాత్రం సో ఆల్రెడీ ఇప్పటికీ నీమ్ ఆయిల్ ఒకటి అయింది సో వేపాకులది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా సో అది ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అయింది ఇంకా ఇది ఒకటి షాంపూ లిక్విడ్ ఫర్టిలైజర్ ఒకటి ఇంకొకటి ఏంటి అంటే సో మిల్లీ బగ్స్కే కాకుండా మనం వర్షం పడింది ఆ మరుసటి రోజు ఖచ్చితంగా చిన్న చిన్న ఆకు తినే పురుగులు అనేవి ఖచ్చితంగా గార్డెన్లో మనకి కనిపిస్తూనే ఉంటాయండి సో వర్షాకాలం మాత్రం కొంచెం కేర్ తీసుకొని ఈవినింగ్ కానీ లేకపోతే మార్నింగే ఒక 6-7 లోపు వచ్చి కొంచెం మొక్కల్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా చిన్న చిన్న ఏవైనా పురుగులు కనిపిస్తూ ఉంటాయి అలాంటి వాటికి ఇంకా బెస్ట్ రెమెడీ అంటే మాత్రం ఇది ఏంటి అంటే మనం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఇంకో ఆనియన్స్ అండి మీరు పచ్చిమిర్చి ఎంత తీసుకుంటే సో వెల్లుల్లి అల్లం నార్మల్ ఉల్లిపాయలు కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకొని మెత్తగా మనం మిక్సీలో వేసేస్తే సో ఇలా పేస్ట్ లాగా వస్తుంది కదా సో ఈ పేస్ట్ని ఒక 2 liters వాటర్లో కానీ 1 liter ఆఫ్ వాటర్లో మీకు గార్డెన్ మొక్కలు బట్టి అండి సో ఒక 2 liters వాటర్లో ఒక బౌల్లో వేసుకొని ఈ పేస్ట్ని అందులో వేసేసి ఒక రోజంతా అలానే ఉంచేయండి అట్లీస్ట్ ఒక నైట్ అయినా ఉంచేయండి సో ఉంచేసి మార్నింగ్ కానీ లేకపోతే ఎండ ఉన్న టైంలో కానీ ఏంటంటే ఇది కొంచెం ఉడకపోసుకోవాలి ఖచ్చితంగా కూడా ఎందుకంటే మళ్ళీ ఇవి మన స్ప్రేయర్లో మళ్ళీ మనకి కొంచెం ప్రాబ్లం అవుతుంది స్ప్రే చేసినప్పుడు కాబట్టి ఖచ్చితంగా వడపోసుకొని ఎండ ఉండే టైంలో ఖచ్చితంగా స్ప్రే చేస్తే చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయండి ఆ ఘాటుకి ఏమైనా అసలు వేరేవి కూడా దగ్గరికి పురుగులు లాంటివి దగ్గరికి రావు ఇంకా ఉన్నవి కూడా చనిపోతాయి అన్నమాట సో ఇది అయితే మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తుంది సో మనం ఆర్గానిక్గా వెళ్తున్నాం కాబట్టి నార్మల్ వేరే బయట కొనుక్కునే ఇది లేకుండా మన ఇంట్లోనే ఈజీగా దొరికేవి చిన్న చిన్న టిప్స్తో మనం ఈ వర్షాకాలంలో ఎలాంటి పురుగుల మందులు అలాంటివి వాడకుండా సో ఇలాంటివి యూజ్ చేసుకుంటే సో మంచి రిజల్ట్స్ ఉంటాయండి సో చాలా వరకు కూడా సో ఇది నార్మల్గా వాటర్లో వేయకుండా కూడా మళ్ళీ వడపోసుకోవాలి సో అది మీకు ప్రాబ్లం అనిపిస్తే ఏం చేయాలంటే దీన్ని ఒక క్లాత్లో పెట్టి ఒక మూటలాగా కట్టేసి మనం ఎంత వాటర్ అయితే తీసుకున్నామో ఒక లీటర్ వాటర్లో ఈ మూటను డిప్ చేసేసి అలా ఉంచేసి క్లోజ్ చేసేయండి సో మార్నింగ్ లేవగానే ఒక మూటలాగా మనం చేసుకుంటాం కదా దాన్ని ఒక మనం ఎంత అయితే వాటర్ తీసుకుంటామో ఆ లీటర్ వాటర్లో ఈ మూటను పెట్టేసి క్లోజ్ చేసేయండి సో మార్నింగ్ కానీ మధ్యాహ్నం మీరు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు స్ప్రే చేసేసి మూటను బాగా మనం పిడిచేసాం అనుకోండి అందులో ఉన్న వెల్లుల్లి ఘాటు కానివ్వండి అల్లం ఘాటు పచ్చిమిర్చి ఘాటు అంతా వాటర్లోకి దిగుతుంది ఒకవేళ వడపోసుకుంటామంటే ఓకే డైరెక్ట్గా ఇలా మనం లిక్విడ్లో చేసేసుకోవచ్చు లేదా వడపోయడం అంతా మనకి తలనొప్పి అనుకుంటే మాత్రం ఒక క్లాత్లో పెట్టి కూడా అలైన్ చేసుకోవచ్చు సో అది మీ టైం బట్టి సో ఇది కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయండి సో వీక్లీ వన్స్ అయినా ఖచ్చితంగా నీమ్ ఆయిల్ లేకపోయినా ఏది లేకపోయినా కూడా దీన్ని అయితే ఖచ్చితంగా వారానికి ఒకసారైనా యూజ్ చేయండి సో మంచి రిజల్ట్స్ ఉంటాయి సో ఎలాంటి పురుగులు కానీ ఏవి కూడా మన గార్డెన్లోకి అసలు రానే రావు సో వర్షాకాలం మాత్రం కొంచెం కేర్ తీసుకోవాలి ఖచ్చితంగా కూడా సో ఇది ఫ్రెండ్స్ నేను రెగ్యులర్గా యూజ్ చేసేవి అయితే మ్యాక్సిమం ఇవే మనం ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు సో మన ఇంట్లో చిన్న చిన్న టిప్స్తోనే సో మనం ఇలా వాటిని అరికట్టవచ్చు అనమాట సో ఇలా మిల్లీ బగ్స్ని ఎఫిడ్స్ ఎక్కువగా ఏంటంటే ఇవే ఎక్కువగా మనకి ఈ వర్షాకాలం డిస్టర్బ్ చేస్తాయి ఎక్కువగా కూడా ఇంకొకటి ఏంటంటే వంకాయ మొక్కలు టమాటో మొక్కలు ఇప్పుడు నారు పోసుకుంటాం కదా చాలా వరకు కూడా సో వాటికి కూడా నారు పోసే దశలో కూడా చాలా వరకు మొక్కలు పోతూ ఉంటాయి ఇంకొకటి
మన వంకాయ మొక్కల్లో టమాటా మొక్కల్లో ఎక్కువగా ఈ నారు పోసుకునేటప్పుడు బ్లాక్ స్పాట్స్ లాగా వస్తూ ఉంటాయండి. సో ఎక్కువ అబ్జర్వ్ చేయండి. ఏంటి అంటే ఈ వర్షాకాలంలో ఎక్కువ ఓవర్ వాటరింగ్ అయితే అసలు చేయొద్దు. వాళ్ళకి ఒకవేళ వర్షాలు పడుతున్నప్పుడు అది పూర్తిగా డ్రై అయినంత వరకు ఏవైతే మనం నారు పోసుకున్నామో వాటిని కొంచెం ఎండలో పెట్టడానికి ట్రై చేయండి. అది వాటర్ ఎక్కువైనా కూడా అలాగా బ్లాక్ స్పాట్స్ వస్తూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మీరు ఒక పాట్ నుంచి ఇంకొక పాట్లోకి మారుస్తాం కదా మనం, నారు పోసుకున్నప్పటి నుంచి వేరే టబ్లోకి మార్చేటప్పుడు కూడా ఆ వేరు వ్యవస్థ ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా చాలా జాగ్రత్తగా తీసేసి పెట్టడానికి ట్రై చేయండి. అది కూడా కొంచెం లోతుగా పెట్టడానికి అయితే ట్రై చేయండి. సో అలాంటప్పుడు కూడా కొంచెం మనకి డిసీజెస్ అనేవి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. చిన్న చిన్న టిప్స్తోనే ఈ వర్షాకాలంలో ఏవి ఎలాంటి డిసీజెస్ రాకుండా మన మొక్కల్ని కాపాడుకో. వీడియో ఎండ్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. సో ఏమైనా డౌట్స్ ఉన్నా అక్కడ కూడా అడగండి. ఐ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్.